నెంబర్ 3. నెంబర్ 3, నువ్వు నన్ను చూసి పడే టెన్షన్ చూసేసరికి నెంబర్ 3 ఏంటనేది మర్చిపోయాను. వెళ్ళమ్మా. వద్దు, టెన్షన్ పడద్దు, బుద్ధిగా వెళ్ళిపో. మా ప్రభాస్ నెక్స్ట్ సినిమాలో శివుడి వేషం వేస్తున్నాడంట. ఆయన మెడలో పాము వేషం నీకే ఇప్పిస్తాను. వెళ్ళమ్మా. వెళ్ళు, వెళ్ళిపో, వెళ్ళిపో. ఏం చెప్పావు? వెళ్ళిపోవాలి కానీ వెళ్ళిపోయింది. అది అంతే, అలాగే వెళ్ళిపోతుంది. వెళ్ళకపోతే నేను ఊరుకుంటానా? అసలు ఏం చెప్పావు నువ్వు? భాను అంటే ఏంటనుకున్నారు? అసలు మీకు నా గురించి 3 విషయాలు చెప్పాలి. నెంబర్ 1, వద్దు, పాము విషయం మాత్రం చెప్పు చాలు. నాకు మంత్రం తెలుసు, దేనినైనా సరే మంత్రం వేసి నా మాట వినేటట్టు చేసుకుంటాను. అవునా? అయితే అదే మంత్రం వేసి ఏజేని నీ మాట వినేటట్టు చేసుకోవచ్చు కదా. ఏజే దగ్గర మాత్రం నా మంత్రం పనిచేయదు. అమ్మయ్యా, నా టబ్బులో పాము దూరలేదు. ఒసే పాము, నువ్విక్కడ ఎంత పర్ఫార్మెన్స్ చేసినా వేస్టే. వేషం కావాలంటే వెళ్ళిపో, కావాలంటే బయట మా చిత్ర ఉతికిన బట్టల బకెట్ ఉంది, అందులో దొరిపో. అమ్మో, నా బట్టలు! మొత్తానికి టేపు క్యాసెట్టు నేను దొంగతనం చేసినట్టు ఎవ్వరికీ తెలియకుండా తప్పించుకున్నాను. మాయక్క వాటిని చూసుంటుందా? పాము! నిజంగానే నా పాకెట్లోకి తోరడానికి వచ్చినట్టుంది. ఈ పావులోడు ఎక్కడా? పావు ఒక చోట ఉంటే వాడు ఒక చోట వెతుకుతూ ఉంటాడు. వాడెప్పుడే బయటికి పారిపోయి ఉంటాడు.
గారిని కూడా ఉతుకారేశామా? వారిని ఇది కూడా పాముల వెంటాడుతుందేంటి? చిత్ర, పాములు పాటలు వింటానంటే ప్లే చేస్తా. అవును అంతే. నేను వదిలిన పాము నా మెడకు చుట్టుకునేటట్టుంది. తక్ష వింటే ఈజీ చెప్పేస్తుంది. ఇప్పుడు ఎలా? ఓ మై ప్రభాస్, నిజంగా అందులో సాక్ష్యమే ఉంటే దక్ష వినేస్తే? పాముని పట్టుకోవడానికి 10 మంది ఉన్నారు. ఈ సీక్రెట్ ని కనిపెట్టడానికి మాత్రం నాకే ఛాన్స్ దొరికింది. ఇదేదో రహస్య పెట్టెలా ఉంది. ఎవరికి దొరకాలో వాళ్ళకే దొరికింది. కర్మ, అసలు బ్యాటరీయే లేకపోతే ఇది ఎలా పనిచేస్తుంది? బ్యాటరీ తెచ్చి నీ నోరు తెరిపించకపోతే నా పేరు దక్షే కాదు. అయిసరు బజ్జా, వెతకపోయిన టేపు కాళ్ళకి తగిలింది. పాములాగా ఇల్లంతా పాకుతూ తిరిగి నాగదిలోకి వచ్చిందేంటి? నన్ను దొంగని చేయటానికి ఎవరో బాగా ట్రై చేస్తున్నారన్నమాట. పాముని ఈ గదిలో దూరినట్టుంది, చెక్ చేయాలి. నువ్వెళ్ళమ్మా. అమ్మో, ఇంతసేపు నేను నాగదిలోనే ఉన్నాను. పగ పట్టిన గోధుమ రాజులాగా ఎందుకంటే అంతలా ఎతికెత్తున్నారు? అసలు ఆ టేప్ లో ఏముంది సార్? పెట్లేముంటది? ఏముండదు కాబట్టి నోరు మూసుకుని వెతుకు వెతుకు. మీరు త్రాజ్ బోన్ తప్పించుకున్నట్టు బలి తప్పించేసుకుంటారండి. నీకు సంబంధం లేని విషయంలో తలదోర్చుకో. అలా కుబుసం విడిచిన త్రాజ్ బోన్ లాగా బుస కొడతారేంటి బాబు? ఇందులో ఏదన్నా ఉండుంటుందంటావా? తెరిచి చూడండి సార్, ఏ పొట్లో ఏ బాగుందో.
ఏంటి సార్ పాము బుస్ పిల్లల్ని పెట్టిందా? కాదు, ఈ ఇంటి కోడలు ఇందులో ఏం పెట్టిందో చూడు. పాపం బిడ్డ నాగమణులు దాచుకున్నట్టు పదిలింగా దాచుకుంది. ఎంత కష్టపడి ముచ్చటపడి కొనుక్కుందో. హలో, ఇవి బిడ్డ కష్టపడినవి కాదు. మరి నాగనిధిలాగ నిధిని క్షేపాలా? కాదు, కష్టపడి కొట్టేసింది. అంటే ఓం భీం బుస్సా? బుస్సే. మీరెలా బుస్స కొట్టారండి? చిచ్చి, మీరెలా పసిగట్టారండి? ఇందులో నా పర్ఫ్యూమ్స్ బాడీ స్ప్రేలు కూడా ఉన్నాయి. బుస్ ఎలా పోయాయో అనుకున్నా. ఇది అన్నమాట సంగతి. అయితే ఆ టేపును కూడా ఈ పామే కొట్టేసి ఉంటుందా? అదిగో పాము నా రూమ్ లోకి వెళ్తుంది. అయ్యో అయ్యో, ఏజీ పాము. అదిగో పాము. ఏమైంది? అయ్యయ్యో, ప్రదక్షిణం చేస్తుందేంటి? గిరి నన్ను చుట్టేసింది కాబట్టి. మీ చేతులు పాములా నా చుట్టూ మెలికలు తిరుగుతున్నాయి ఎందుకు? నా చేతులు గిరిని మాత్రమే పట్టుకున్నాయి. మరి నా పీక మీద పాము, పాము తోక. నా మెడ మీద పాము పడగ. సాక్షాత్తు పార్వతి. దీనికి నేను తెగ నచ్చేసినట్టున్నాను. రోమియోలో ఫాలో అవుతూనే ఉంది.
స్నేక్, దీనికి నా లాంగ్వేజ్ అర్థమైనట్టుంది. నువ్వు మాట్లాడకు. దిగు 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 నాగా, దిగర సుందర నాగా, నాగరాజా తండ్రి, నాగరాజా నాగరాజా తండ్రి, నాగరాజా దిగు 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 నాద. ఈ హీరో హీరోయిన్లను కలపడానికి వచ్చిన నాగదేవతలా ఉంది. దిగు 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 నాగా, దిగర సుందర నాగా, దిగు దిగు నాగా, దిగర సుందర నాగా. డౌటే లేదు, దీనికి నాటంలో చెప్తేనే వింటుంది. నీ గొంతు విని కాదు, నీ స్టోన్ విని దిగులు పడుతూ దిగుతుంది. ఇక్కడుంటే పావున అన్న సంగతి కూడా మర్చిపోతానని దానికి తెలిసిపోయింది. అమ్మయ్యా, వదిలింది, ఇది ఫ్రెండ్లీ స్నేక్ లాగే ఉంది. ఎగిరింది చాలు, వెళ్ళేదైనా తీసుకురా, పావును అందులో వేయాలి. మూసుకునే ఏదైనా డబ్బా గానీ సంచి గానీ తీసుకురా. దగ్గరుంటే నేను కొట్టేసిన మిగతా వస్తువులన్నీ బయట పడతాయి. ఈ ఇంట్లో ఎవరి వస్తువులు వదలకుండా కొట్టేశానని తెలిస్తే అందరూ కలిసి నన్ను చీకొడతారు. ఇది ఇంటి అవతల పడేస్తే దరిద్రం వదిలిపోతుంది. చూశాను. చూసారా? అది నాది. ఇది నాకు చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏముంది అనేది నీకు అనవసరం. అది నాది. ఇది నాకు చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏముంది అనేది నీకు అనవసరం. నువ్వు మాత్రం దీని గురించి ఎవరికి చెప్పకు. చెప్తే నువ్వు కొట్టేసిన అందరి వస్తువుల గురించి నేను అందరితో చెప్పేస్తాను. నువ్వు మాత్రం దీని గురించి ఎవరికి చెప్పకు. చెప్తే నువ్వు కొట్టేసిన అందరి వస్తువుల గురించి నేను అందరితో చెప్పేస్తాను. ఆ వస్తువుల్లో నా పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి.